एक्स्ट्रा जबरदस्त। राजा जी राजा, राजा भारतांड, चंद्र राज कुमारुडु, सूर्य राज गारु वेट चेस्तुन्नारु। తండ్రి గారికి ప్రణామములు. మా మంత్రి ప్రభు, మా తండ్రి కాలం నుంచి మా కాలం వరకు మీరు సేవ చేస్తున్నందుకు ధన్యవాదాలు ప్రభు. ఈ ఆనంద సమయంలో ఈ హారం మీకు ఇస్తున్నాను, తీసుకోండి. ధన్యోస్మి ప్రభు. గతంలో మీ తండ్రి గారు కూడా ఉదయాన్నే మాకు ఈ హారాన్ని బహుమతిగా ఇచ్చి సాయంత్రానికి తిరిగి లాక్కునేవారు ప్రభు. మేము అలాంటి వారం కాదు. రెండు రోజులాగే తీసుకుంటాం. న్యాయం కోసం ప్రజలు వేచి చూస్తున్నారు. రమ్మని చెప్పు. ఎవరక్కడ, ప్రవేశపెట్టండి. ప్రభు, ఇది నా భార్య ప్రభు. పెళ్ళై 10 సంవత్సరాలు అయింది బాబు, ఇప్పుడు వరకు పిల్లలు పుట్టట్లేదు. ఈ మధ్యవర్తి దీన్ని నాకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు ఏంటయ్యా అడుగుతా, నాకు సంబంధం లేదంటున్నారు ప్రభు. అవును ప్రభు, నాకేం సంబంధం చెప్పండి మీరు. సంబంధం ఉంది, నీకే సంబంధం ఉంది. నువ్వు ఒకరికి కిలో జామకాయ అమ్మావు, ఆ కిలో జామకాయలు 2 జామకాయలు పుచ్చిపోతే వాడు మళ్ళీ వచ్చి అడిగితే నువ్వేం చేస్తావు? 2 మంచి జామకాయలు తిరిగిస్తాను. అది మరి సంబంధం లేదంటావే. ఈవిని తీసుకెళ్లి ఆవిడ కడుపున కాయో పండో వేసిన తర్వాత వాడి దగ్గరికి పంపించు. సమ్మతమే ప్రభు. అది మరి తప్పు చేసిన వాడి సమ్మతం అంటుంటే నీకేమైంది? అది కాదు ప్రభు, నేను వేసిందే హాసనం, చెప్పిందే శాసనం, చెప్పిందే శాసనం. అవును మా మంత్రి, మేము తీర్పు ఎలా చెప్పింది? మీ అదిరింది ప్రభు. విన్నవాడికే కాదు ప్రభు, చూసిన వారు కూడా దిమ్మదిరిగేలా ఉంది. అవును మా మంత్రి. ప్రభు, ఆ కాలంలో మా తండ్రి గారి పరిపాలన ఎట్లా ఉండెను? అబ్బో, అదిరేలా ఉండే ప్రభు. మీ తండ్రి గారి గురించి చెప్పాలంటే ఒక గ్రంథమే సరిపోదు ప్రభు. ఎవరైనా రాజ్యం గురించి పోరాటం చేస్తారు, లేదా సంపద గురించి పోరాటం చేస్తారు, కానీ మీ తండ్రి గారు రాణుల గురించే యుద్ధం చేశారు ప్రభు. అలా మీ తండ్రి గారి చేతిలో బలైన వారిలో మంగరాజు గారు ఒకరు ప్రభు. ఇప్పుడు ఆ రాజ్యాన్ని వారి సుపుత్రుడు సుబ్బరాజు గారు పరిపాలిస్తున్నారు ప్రభు. ఆ సుబ్బరాజు గారు రాజ్యానికి వెళ్ళి మన తండ్రి చేసిన తప్పుకి నేను వెళ్ళి క్షమాపణలు చెప్తాను. మన్మధుని కడుపున మన్మధురే పుడతాడు అనుకున్నాను ప్రభు, కానీ మహానుభావుడే పుట్టాడు ప్రభు. నాన్నగారికి ప్రణామములు. నాన్నగారు, యువరానికి పుట్టాల్సినటువంటి నేను ఆ చంద్రరాజా వాళ్ళ చెలికత్తికి పుట్టాను, చెలికత్తికి పుట్టాను. ఆ చంద్రరాజు వంశాన్ని నశింపజేసి మీ ఆత్మకు శాంతి చేకూరుస్తాను. నిన్ననే మీకు వివాహం జరిగినది, నేడు మీ శోభనం. ముందు ఈ శోభన కార్యక్రమాన్ని ముగించిన తర్వాత పగ గురించి ఆలోచించండి ప్రభు. అసలే మీ వంశానికి శోభనగండం ఉంది ప్రభు. ఆ చంద్రరాజు వంశాన్ని నాశనం చేసిన తర్వాత ఏదైనా. యువరాజా, ఏమది? చంద్రరాజా అయినటువంటి వారి యొక్క కుమారుడు సూర్యరాజా వారు మిమ్మల్ని కలవడానికి మన రాజ్యంలోకి వస్తున్నాడు ప్రభు. రానుమండి, వాడిని ముక్కలు ముక్కలుగా నరుకుతాను. అది గాడిని రానివ్వండి ప్రభు. వచ్చిన తర్వాత వారి యొక్క చర్యను చూసి తర్వాత మన ప్రతిచర్య మొదలు పెడదాం ప్రభు. సూపరాజు గారికి ప్రణామములు. మన శత్రువు మన రాజ్యానికి రావడానికి కారణమేమిటో కనుక్కోండి. మా తండ్రి చేష్టల వల్ల మీ తండ్రి గారు ఎన్నో రోజులు మనోవేదన గురి అయ్యారంట. మా తండ్రి గారి తరఫు నుంచి మేము క్షమాపణలు కోరుదామని వచ్చాను మామ. క్రూర మృగం కడుపున సాధు జంతువు జన్మించినది ప్రభు, సాధు జంతువు జన్మించినది. జరిగింది ఏదో జరిగిపోయింది, గతం గత. ఇక నుంచైనా మనం స్నేహపూర్వకంగా ఉందాం. తండ్రి గారు చేసిన తప్పుకు నువ్వు పశ్చాత్తాపడుతున్నావంటే మీ మనస్సు ఏంటో మాకు అర్థమైనది. ధన్యుణ్ణి ప్రభు, ఇక నుంచి మనం స్నేహితులం, మిత్రులము. ఇక మేము వెళ్ళొస్తాం. మిమ్మల్ని ఉత్త చేతులతో ఎలా పంపిస్తాము? ఒక క్షణం ఆగండి. యువరాణి, ఆ పొలములు తీసుకుని రండి. మా రాజ్యంలో పండిన సీతాఫలములు స్వీకరించు. స్వీకరించండి యువరాజా. అలాగే. ఇప్పుడు నాకు శోభనం ఏర్పాట్లు చెయ్యండి. అటులని వేగిరవ చేసేదను ప్రభు. ఓకే, చిత్తం ప్రభు. అనవసరంగా ఇచ్చాడు. మీరు ప్రయాణం చేసి చాలా అలసిపోయినట్టున్నారు, ఇలా సేద తీరండి. నేను కూడా సేద తీరి వచ్చాను. రాజుగారి కళ. మహారాజా, సీతాఫలములు ఎలా ఉన్నవి? బాగున్నవి. సీతాఫలములు నచ్చాయి, కానీ ఇచ్చిన నేను నచ్చలేదా? హసీనా
మా కల్లో సుబ్బరాజు గారి రాణి వచ్చి మా కోసం విరవేదనతో పాట పాడుతున్నట్టు అనిపిస్తుంది మాకు. మేము కూడా తండ్రి అడుగు జాడల్లోనే నడవలేనా? సంధ్యా సమరమా? సమరమే సమరమే. మహామంత్రి ప్రభు, ఆ సుబ్బరాజుతో యుద్ధం ప్రకటించండి. అతడు మనకు మిత్రుడు అన్నారు. వాడు నాకు మిత్రుడు అంటే మా నాన్నకు వాళ్ళ నాన్న శత్రువు, వాడు నాకు శత్రువు. ఇమిడియట్గా యుద్ధం ప్రకటించండి. మా మహారాజు గారికి ఈ సీతాఫలము కంటే ఆ ఫలమే బాగా నచ్చినట్టున్నది. అయినా ఈ సుబ్బరాజు గారు ఆ పళ్ళేదో ఏ శిలిగెత్తుతోనో పంపించవచ్చు కదా, యువరాణితోనే పంపించవలనా? కర్మ కాలింది. వీళ్ళ తండ్రి ఎర్రిపప్ప అంటే వీడు కొండెర్రి పప్పలా ఉన్నాడు. నాన్నగారు, మీకు జరగనిది నాకు జరుగుతుంది, నన్ను ఆశీర్వదించండి. క్షమించండి రాణిగారు, తుమ్మినను దగ్గినను మాకు ఇష్టమే. మహారాజా మహారాజా. ఏమి? ఆ సూర్య మహారాజు మన రాజ్యంపై యుద్ధం ప్రకటించారట ప్రభు. విననే కదా, సంధి చేసుకుని మన సీతాఫలములు కూడా పట్టుకెళ్ళినాడు. నాకు అర్థం కావడం లేదు ప్రభు. ఈ రోజు ముఖ్యమైన ఘట్టంలో ఉన్నాను, ఆ ఘట్టం అయిన తర్వాత యుద్ధం చేస్తానని వాడితో చెప్పండి. లాభం లేదు ప్రభు, ఆయన మన సరిహద్దుల్లోకి ప్రవేశించాడంట. క్రూరమృగం కడుపున సాధు జంతువు పుట్టాడు అన్నావు. పులి కడుపున పులే పుడుతుంది, పిల్ల పుట్టదు మహామంత్రి. స్నేహం అన్నాడు. అది రాణిని చూడక ముందు మన మహామంత్రి. మేమేం తప్పు చేశామని మా మీద యుద్ధం ప్రకటించాడు. వాడు బుట్టలో సిత్త ఫలాలు ఇవ్వడమే పెద్ద తప్పు మహామంత్రి. మా అమ్మ పేరులో చలికత్తి ఉంది, నా చేతిలో చురుకత్తి ఉంది. ఈ కత్తితో వాడిని ముక్కలు ముక్కలుగా నరికి నా దేశంలో కాకులకు గద్దలకి వేస్తాను. ఓరి నీతి లేని వాడా, నీతి లేదు మాకు. సీతాఫలములు ఇచ్చి తినిరా. నేను ఇవ్వమ్మా నానా. ఇంత తిట్టినను నీకు సిగ్గులేదే. చూసిన తర్వాత అన్ని వదిలేశానురా. వీడికి పద్యం రాదు, వీడితో యుద్ధమే కరెక్ట్. కాసుకో. రాజుకు రావాల్సింది పద్యం కాదురా, యుద్ధం. రాణి ఇటు రమ్ము, ఇక నుంచి మీరు మా రాణి. పదయు రాణి, మన రాజ్యానికి వెళ్ళిపోదాం. మీ దండయాత్ర మా రాజ్యం మీద ఎందుకు చేస్తున్నారు? మీ రాజ్యం మీద ఎందుకు చేస్తున్నామంటే, మీ రాజ్యంలో రాజులందరూ గుంటనక్కలా ఉంటారు, రాణులందరూ గుళ్ళో గంటలా ఉంటారు. పదయు రాణి. ఏంటి ప్రభు ఇది, ఏంటి ప్రభు ఇది? నా జీవితంలో మీ వంశంలో ఒక్క రాణితో అయిన శోభను చూసి చచ్చిపోవాలి అనేది నా చివరి కోరిక ప్రభు. మన రాజ్యంలో పాలు పెరుగవుతున్నాయి, మీరు కష్టపడి తెచ్చిన ఫ్రూట్లు ఆ రాజ్యంలో జ్యూస్ అవుతున్నాయి ప్రభు, జ్యూస్ అవుతున్నాయి ప్రభు. అవును మంత్రి, రాణులు సప్లై చేసేయడమే సరిపోతుంది. మా శోభనం ఏర్పాట్లు అయినవా? రాణి లేదు కదా. పిచ్చివాడ, చెలికత్తి ఉన్నది కదా. ఎక్స్ట్రా జబర్దస్త్. రాణాది రాణి, రాణులకే రాణి, రాణి సహస్ర, రాణి గంభీర, రాణి మహాచండి, శ్రీ 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 జిగేల్ రాణి గారు బొంగులో రాజుగారితో వేయించేస్తున్నారో. ఈ రాణి దెబ్బకి ఇంకా ఫేసులు నవ్వుందే వీడికి. పాటలోనేమో ఆగలేను ఆగలేను అంటావు, పాట అయిపోయిన తర్వాత ఆగు ఆగు అంటావు. సంసారం చేద్దాం రావే. వద్దు మహారాజా. అది సంసారం చేస్తాడు చంపుకు తినే రాణి. పెళ్ళైన 10 సంవత్సరాలు బట్టి ఇదే మాట వింటున్నాను, దేనికైనా సమయం వస్తుంది సమయం వస్తుంది అంటావు. ఆ సమయం ఎప్పుడు వస్తుంది తెలియదు, కానీ నాకు వృద్ధాప్యం మాత్రం వచ్చేస్తుంది. అగ్గిపుల్ల కేకంటే మంట వస్తుందో చెప్పు ఒకసారి. ఎప్పుడు గీయాలో నాకు తెలుసు, మీరు కూర్చోండి. చెలకెత్తలు రండి, రాజుగారికి విసరండి. ఈ మర్యాదలకేం తక్కువ లేదు, మంత్రానికే దిక్కు లేదు.
మా మంత్రి గారు, మేము రాజుగారి కోసం వచ్చిన ములక్కాయ కూర తీసుకొని రండి. మహారాణి గారు తినండి, ములక్కాయ తినండి. ఈ ములక్కాయ కూర పెట్టి నన్ను ఉత్తేజపరుస్తావు, ఆ తర్వాత చల్లీలు స్నానం చేయించి చల్లపరుస్తావు. తినండి. రాజుగారు వేడెక్కినట్టున్నారు, తీసుకెళ్లి చల్లీలతో స్నానం చేయించండి. వేడికి చలికి మధ్యలో గుండెకి పోతాడు ఎప్పుడు. ఈ ములక్కాయ కూర తినిపించడం ఎందుకు, తల్లితో స్నానం చేయించడం ఎందుకు, ఎందుకని అడుగుతున్నాను. మాట్లాడవే మహామంత్రి. నేనేం మాట్లాడను మహారాజా, మొక్క వేసేది మహారాణి గారే, మొక్క పీకేది మహారాణి గారే. అన్ని సార్ పీకొద్దని చెప్పు మహామంత్రి. తొందరగా పుట్టుకుమంటది. రాజ్యంలో ప్రజలందరు బాగున్నారుగా. అందరూ బాగున్నారమ్మా, ఎవరికేం కష్టాలు లేవుగా. నాకు తప్ప ఎవరికేం కష్టాలు లేవు. రాజుగారు చల్లబడినట్టున్నారు. పది సంవత్సరాలు బట్టి ఇలా చల్లబడుతూనే ఉన్నాం. చెలికత్తెలు విసరండి, ఆ చల్లలు గాని ఆయన హృదయానికి తాకాలి. మీ మొహాలు మండ ఎక్కడ సిరుతున్నారే మీరు, మోకాలకు కాదే మొహానికి సిరండి. మీ తీర్పు కోసం ఇద్దరు వ్యక్తులు విచ్చేశారు. మార్పులు లేని నా జీవితం తీర్పులు చెప్పడానికే సరిపోయింది. ప్రవేశపెట్టి చావండి. రాజుగారికి ప్రణామములు. మీ సమస్య ఏంటో రాజుగారికి వివరించండి. నా కోడి పెట్టి వెనకాల వీడి కోడి పుంజు పడుతుంది మహారాజా. పండియండి, వాటికైనా స్వేచ్ఛను పండరా. రాజుకి ఎలాగో స్వేచ్ఛ లేదు, రాజు మీద తల్లీలు పోసినట్టు కోడి పిల్లల మీద కూడా తల్లీలు పోయిపోండ్రా. రాజు నాపేసి కోడి పుంజు నాపేసి ఈ సృష్టికి ఏం మెసేజ్ ఇద్దామండ్రా మీరు. రాజుగారు కోడి సమస్య చెప్పమంటే ఆయన సమస్య చెప్పుకుంటున్నారు. మీరు వెళ్ళండి. రాజుగారు కోపంగా ఉన్నట్టున్నారు, రాజుగారికి వినోద కార్యక్రమాలు అందించండి, ఆ నర్తకిని పిలిపించండి. ఇంకా ఆపండి. రాజుగారు వేడెక్కినట్టున్నారు, తీసుకెళ్ళి చల్లితో స్నానం చేయించండి. ఎప్పుడు పది పండ్లు స్నానం చేయడానికే సరిపోతున్నాయి. నేను అసలు స్నానమే చేయను, ఈ సమాధానం మీద కూర్చోను. దీని మీద కూర్చొని కంటే ఆ చరిత్రలు ఉండడమే బెటర్. మీ కంటిన్యూటీ ఏంటి, సినిమాల్లో కూడా ఇంత కంటిన్యూటీ ఉండదే. రాజుగారు ఏంటంటే చెరసాల బందీ అయ్యారు, కుంపదీసి రాణిగారు ఏమైనా బంధించారా? నాకు నేనే బందీ అయ్యా. ఎందుకు మహారాజా? నీకు తెలీదా? నీకు తెలీదా అని అడుగుతున్నాను. కడుపు నిండు నడికి ఏం తెలుస్తుంది రా బాధ, కడుపు కాళ్ళు నడు తలుస్తుంది బాధ ఏంటో. మహారాణి గారు, మహామంత్రి, రాజుగారు చెరసాల బందీ అయిపోయారు, మీ మీద అలిగారమ్మా. మీరు నా మీద అలిగారా? బాగా అలిగాను. మీరు అలిగితే ఎంత అందంగా ఉంటారు తెలుసా, నిండు చంద్రుల్లా, ఎగసే కెరటంలా, వీచే చల్లని గాలిలా ఉంది. మీరు ఒకసారి బయటికి రండి. అబ్బా రండి. ఎందుకు అలుగుతారు, మన ఇద్దరు జంట ఓ వరి పంట, ఒక భోగి మంట, ఓ పొయ్యి మీద వంట, రోడ్డు మధ్యలో కొంటాం కాదు. మహారాణి మహారాజు గారికి ప్రణామాలు. ప్రణామాలు శిల్పి గారు, మీ రాక కారణం ఏంటో రాజుగారికి చెప్పండి. చిత్తం మహారాణి. మహారాజా, ఈ శిలాఫలకం పైన తరతరాలు చెప్పుకునే విధంగా మీ దాంపత్య జీవితం గురించి, సంసారంలోని మాధుర్యం గురించి రాయాలనుకుంటున్నాను ప్రభు. ఏముందని రాస్తారా? ఏముందని రాస్తావరా? మా జీవితంలో మూడు పూట్ల ములక్కాయ కూర, ఆరు పూట్ల తల్లీల స్నానం తప్ప ఏం లేదురా. ఎంత రాయి పట్టుకుని వచ్చారు ఏదో రాసేద్దామని. రాజుగారు కొద్ది కోపంగా ఉన్నారు, రాజుగారికి వినోద కార్యక్రమం అందించండి. నీకంటే దాని టార్చర్ ఎక్కువైపోయింది. రాజుగారు కోపంగా ఉన్నప్పుడు వినోదం అందించడం రాణిగా నా బాధ్యత. ఆ నర్తకిని అర్జెంట్ గా పిలిపించండి. మీ కష్టం పగొడుకూడ రాకూడదు మహారాజా. మహారాజా, నేనంటే కొత్తగా జాయిన్ అయ్యి నాకు తెలీదు, ఈ మహారాణి గారు మీకు ఎక్కడ దొరికారు? అది నాకు దొరకలేదురా, నేనే దాన్ని దొరికాను.
అది ఎలా మహారాజా? ఆ సముద్రం ఒడ్డు నా రాజ్యం ఉండేది, చాలా ప్రశాంతంగా ఉండేదిరా. ఏ లోటు ఉండేది కాదు. ఆ సముద్రం ఒడ్డున ఎవరున్నారు, కుడివైపు ఎవరున్నారు, ఎడం వైపు ఎవరున్నారు, కింద ఎవరున్నారు, పైన ఎవరున్నారని ఆ ఉత్సాహంతో నేను పడవ మీద 1000 మంది సైన్యాన్ని వేసుకుని ఈ సముద్రం ఒడ్డుకు వచ్చా. ఇక్కడ ఇది ఉంది. నా సైనికుల్ని వెనక పంపించింది, నన్ను మాత్రం ఇక్కడ ఉంచేసింది, పెళ్లి చేసుకుంది, సింహాసనం మీద కూర్చుంది, మహారాజాను పదవిచ్చింది. అంటే 10 సంవత్సరాల నుంచి అంత పెద్ద సముద్రం దాటి వచ్చి చిన్న చెరువులో పడ్డారనమాట. రాజుగారికి ప్రణవండి. నాకు పెద్ద సమస్య వచ్చింది మహారాజా. ఏంటో చెప్పు. నా భార్య నాతో 10 రోజుల నుంచి కాపురం చేయట్లేదు మహారాజా. నీ భార్య నీతోటి 10 రోజుల నుంచి కాపురం చేయట్లేదురా? ఇక్కడ మా మహారాజుతో మా మహారాణి గారు 10 సంవత్సరాల నుంచి కాపురం చేయట్లేదు. ఇక్కడ మా మహారాజు గారి పరిస్థితి కుర్తుల పడ్డ ఎలకలా కొట్టుకుంటుంటే మధ్యలో ఇక్కడ వెంట 10 రోజులు అయిందంట ఉండలే నువ్వు. 10 రోజులు తన్నీళ్ళతో స్నానం చేయలేవు నువ్వు. వాడు గురించి చెప్పడానికి వస్తే నా గురించి చెప్తావే. క్షమించండి మహారాజా, ఏదో ఆవేశంలో 10 సంవత్సరాలు పడి పొత్తులు నాకు ఆవేశం ఉంటే సరిపోదు కానీ నీకెందుకు ఆవేశం? ఈ రోజు రాజుగారికి వేడి నీళ్ళతో స్నానం చేయించండి. మళ్ళీ ట్విస్ట్ అంటే ఈ పున్నమి చంద్రుడికి ఈ రోజు నుంచి పౌర్ణమి వచ్చింది. చెప్పవే. మా రాజ్యంలో పంట పొలాలు పచ్చగా ఉండాలంటే నేను 10 సంవత్సరాలు పడకరికి దూరంగా ఉండాలని మా రాజ్య పెద్దలు నాగబాబు గారు చెప్పారు. నిన్నటితో ఆ గడువు ముగిసినది. మహాప్రభు, 10 సంవత్సరాల నుంచి నా మీద చల్లనీళ్ళు జల్లిస్తుంది మీరా? ఈ రోజు రాజుగారికి మాకు శోభనం. చిత్త మహారాణి, రాజ్యమంతా దిండెలు దుప్పట్లు పంచండి. చిత్త మహారాణి, ఇంటింటికి మల్లెపూల గుట్ట కూడా పంపించండి. మల్లెపూలు ఎందుకే? నీ శోభనం జరిగిన రోజు రాజ్యమంతా సామూహిక శోభనం జరగపోవాలని మా గురువు గారు నాగబాబు గారు చెప్పారు. ఈ కాన్సెప్ట్ కూడా మీదే మహారాజా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? పంటలు బాగుండాలని. ఈ రోజు మీకు మాకు డియో డియో డిస్క్ డిస్క్. అబ్బా అది అబ్బో, రాజుగారికి మొలకలు రాజుగారి సంతోషంలో వంగి ఏదో ఏరుకుంటున్నట్టున్నారు. ఏమో ఏరుకోలేదు, వెనకాల నడుము పట్టేసినట్టుంది. అవునా? ఒక నిమిషం ఉండండి. వెనకాల టచ్ చేస్తే ప్రాణం పోతుంది, దండం పెడతాను. నువ్వు సంధించిన బాణాన్ని నువ్వే ఇరుకుంటూ ఎవరేం చేస్తారు ఇక్కడ? ఎవరెక్కడ మహారాణి? ఈ నడుము ఇరికిన రాజును గుర్రం పడేయండి, మాకు పెళ్లి కోసం ఇంకో రాజుని చూడండి. 10 రోజుల్లో సెట్ అయిపోతే కాలు విరిగిన గుర్రం స్వారీకి పనికిరాదు, నడుము విరిగిన రాజు శోభనానికి పనికిరాదు. తీసుకెళ్లి గుర్రపుశాలలో పడేయండి. చెప్ప మహారాణి. భటులు గారు, రాజుని ఆట పాటలతో తీసుకెళ్ళండి. భటులు గారు పెళ్ళాం పుట్టింటికి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? ఎవడో గుమ్మం ముందు వచ్చి 1 కోటి రూపాయలు పెట్టేసి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుందో దానికంటే రెట్టింపు ఆనందం ఉంటుంది. మరి లేకపోతే దానికి రెండోసారి టీ అడగాలంటే భయం, దాని చేతిలో రిమోట్ అడగాలంటే భయం, మనం పడుకుంటే దాని మీద కాలు చేతులు ఎక్కడ పడతాయనే భయం. అందుకే ఇప్పుడు ఏ కాలు చాచుకొని పడుకున్నా, చేతులు చాచుకొని పడుకున్నా ఎవరు అడిగేవాళ్ళు లేరు. అది వచ్చేంత వరకు ఈ ఇల్లు నాది, ఇంట్లో ఆనందం నాది. అంత ఎందుకు? నా పిల్లం నాతో ఉన్నప్పుడు నా బాడీని స్కానింగ్ చేయించిన రిపోర్ట్, బీపీ 200, షుగర్ 300, ఫ్రస్ట్రేషన్ 500, డిప్రెషన్ 400, క్యాన్సర్ 3rd stage. ఇప్పుడు నా పిల్లం పుట్టిటికి వెళ్ళిపోయిన తర్వాత నా బాడీ స్కానింగ్ చేయించిన రిపోర్ట్, బీపీ నార్మల్, షుగర్ నార్మల్, ఫ్రస్ట్రేషన్ నార్మల్, క్యాన్సర్ నార్మల్. క్యాన్సర్ నార్మల్ అవడం ఏంటండి? 3rd stage లో ఉన్నా క్యాన్సర్ నార్మల్ రావడం ఏంటి సార్? మందు సిగరెట్ మానేస్తే ఆయుష్ పెరుగుద్ది అంటారు. పిల్లానికి పుట్టింటికి పంపించండి, మీ ఆయుష్ పెరగకపోతే నన్ను అడగండి. చంద్ర మేడం,
మమ్మల్ని వదిలే లేడీస్ ని ఎందుకు ఊరికే చంపుతావు? నా ఇంట్లో నా టీవీ రిమోట్ చూసి ఎన్ని రోజులు అయింది. రిమోట్ ఎక్కడా? రిమోట్ రిమోట్ ఎక్కడా? కల్లు కల్లు మనిషి రైతు వర్షం కోసం ఎదురు చూసినట్టు పెళ్ళైన ప్రతి మగాడు ఇంట్లో ఈ టీవీ రిమోట్ కోసం ఎదురు చూస్తాడు. వెంకటేశ్వర స్వామిని దగ్గర నుంచి చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, ఈ టీవీ రిమోట్ ని అంత దగ్గర నుంచి చూస్తే అంత ఆనందంగా ఉంది. టీవీ చూడాలి. అంటే చెప్తే మీరు వినేది, నేను చెప్తే మీరు విన్నారే, మీరు విన్నారే, పెళ్ళం చెప్తే వినాలట. అమ్మా ఆడవాళ్ళు కాదే మీరు, ఆడవేషంలో ఉన్న అఘోరాలే మీరు. అమ్మా చూసారా సార్, ఇంట్లో అన్ని ఛానల్స్ దానికి అనువుకు తగ్గట్టుగా అన్నిటి మోల్ చేసి పెట్టుకుంది. అది మామూలు కాదు అమ్మో. పెళ్ళం లేనప్పుడు ప్రతి మగాడు ఇంట్లో ఇలాంటి సాంగ్ తో ఎంజాయ్ చేస్తాడు. అలాంటి సాంగ్ కావాలి నాకు. ఈ శుభక్షమంలో నేను మందు తాగాలి. పెళ్ళానికి తెలియకుండా బీరువాల ఫుల్ బాటిల్ దాచుకున్నా. మందే కాదు, ఆనందాన్ని దాచుకున్నా, బాధని దాచుకున్నా, కోపాన్ని కూడా దాచుకున్నా. అది వచ్చిన దగ్గర నుంచి అన్ని దాచుకోవడమే సరిపోతుంది నా జీవితానికి. అందుకే ఈ ఆనందాన్ని ఈ రోజు బయట పెట్టాలంటే దీనికి లోపటేయాలి. నువ్వు గొంతులోంచి అలా దిగుతుంటే స్వర్గానికి సెంటీమీటర్ దూరంలో ఉన్నట్టు ఉంటాం బంగారు. అందుకే బంగారు ఆడవాళ్ళు కులాయి దగ్గర కొట్టుకున్నట్టు మా మగాళ్ళందరూ వైన్ షాప్ దగ్గర కొట్టుకుంటారు నీకోసం. మందు పాత పడే కొద్ది ఎంత టేస్ట్ ఉంటుందో, కానీ పెళ్ళం పాత పడే కొద్దే వేస్ట్ గా ఉంటుంది. ఎందుకు సార్ ఈ రెండింటికి వేరియేషన్ నాకు అర్థం అవ్వట్లేదు సార్. అసలు ఇక్కడికి వస్తే నేను చెప్తా. ఈ బంగారు నిన్ను రోజు తాగాలని ఉంటది బంగారు నాకు, కానీ ఆ దొంగ ముఖంది నాకు మందు పడదు, మందు వాసన పడదు అంటది. ఏ అది నాకు పడిందా? నేను అడ్జస్ట్ కాపురం చేయట్లేదా బంగారు? దాంతో నిన్ను పట్టుకుంటే సవతిని పట్టుకున్నట్టు ఫీల్ అవుతారండి బంగారు వాళ్ళు. వైఫ్ ఈ ఆనంద క్షణాల్లో నీ ఫోన్ నేను ఎందుకు ఎత్తుతాను? ఎందుకు ఎత్తుతాను దొంగ ముఖం దానా? కట్. నో ఫోన్, నో లిఫ్టింగ్, ఓన్లీ ఎంజాయ్ కి అడ్రస్ ఇక్కడ. నాగరాజు గారు. ఆ లక్ష్మణ్ గారు. ఎప్పుడు పాడు మీద శవంలా ఉండేవారు, ముఖమేమో మాడిపోయిన దోశలా ఉండేది. ఇవాళ ఏమైంది సార్, అంత ఆనందంగా ఉన్నారు, ప్రమోషన్ ఏమైనా వచ్చింది? లక్ష్మణ్ గారు పిల్లలు ఏమైనా పుట్టారా? అలాంటి లేదు. లాటరీ ఏమైనా తగిలిందా? లేదు లక్ష్మణ్ గారు, లేదు. మరి ఇంత ఎందుకు ఆనందంగా ఉన్నారు సార్? నా పిల్లం పుట్టింటికి వెళ్ళింది లక్ష్మణ్. పిల్లం పుట్టింటికి వెళ్తే అంత ఆనందంగా ఉంటుందా సార్? పరమానందంగా ఉంటుంది లక్ష్మణ్. లక్ష్మణ్ నీకు బీపీ ఉందా? ఉంది సార్. షుగర్ ఉందా? ఉంది సార్. డిప్రెషన్ ఉందా? చాలా ఉంది సార్. అయితే నీ బాడీలోంచి రోగాలన్నీ పోవాలంటే ఇమిడియట్ గా నీ పిల్లం బయటికి పోవాలి. అవునా సార్? సార్ ఒక్క నిమిషం సార్. హలో, ఏం చేస్తున్నావు? బట్టలు ఉతుకుతున్నా. ఉతికే బట్టలు పక్కన పెట్టి పట్టు బట్టలతో నీ పుట్టింటికి వెళ్ళిపోయి మళ్ళీ నేను ఫోన్ చేసేదాకా నా ఇంట్లో అడుగు పెట్టుకో. అది సడన్ గా ఏమైంది నీకు? కొంతమంది గురువులు సడన్ గానే కనిపిస్తారే, నేను సడన్ గానే నిర్ణయం తీసుకున్నాను. ఇంక ఇందులో ఏ మార్పు లేదు, డిస్కషన్స్ అనవసరం. ఇమీడియట్ గా నీ పుట్టింటికి వెళ్ళిపో. ఐ వాంట్ మనశ్శాంతి. ఇప్పుడు ఎలా ఉంది లక్ష్మణ్ నీకు? ప్రశాంతంగా ఉంది. తల మీద భారం, గుండెల్లో భారం, నరాల్లో భారం, జువ్వుని కిందకి దిగిపోయినట్టు సార్. ఈ రోజు నీ పిల్లం వెళ్ళిపోయింది, నా పిల్లం వెళ్ళిపోయిందా? సంతోషం, ఇద్దరం కలిసి మందు కొడదాం. మళ్ళీ అది ఏమే, నువ్వు ఇంట్లోంచి అడుగు బయటికి పెట్టావు అని నేను సంతోషపడేలోపు మళ్ళీ కాల్ బ్యాక్ చేసి నన్ను టార్చర్ పెడుతున్నావు ఎందుకే? ఒకసారి ఫోన్ కట్ చేస్తే అర్థం కాదే ఎలక ముఖం దానా నీకు? ఫోన్ లిఫ్ట్ చేసే ప్రసక్తే లేదు. ఒకసారి లిఫ్ట్ చేయండి. ఏంటి లిఫ్ట్ చేసేది? అపార్ట్మెంట్ లో డిఫ్ట్ లేకపోతే నడుచుకుంటాను లేదు, కానీ పెళ్ళం ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయకూడదు. ఏంటి
దీనికి ఎన్నిసార్లు చెప్పాలి, మళ్ళీ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నావు ఏంటి? ఎలక ముఖం దానా, ఎలక ముఖం దానా, అర్థం కాదా నీకు? కట్ట అని చెప్తున్నానా? ఎందుకే మంచిది, ఫోన్ ఎత్తండి సార్. ఎత్తే ప్రసక్తే లేదు లక్ష్మణ్. ఏంటి ఎత్తేది? నా దృష్టిలో పెళ్ళమైనా సరే, బురదల పందులో అయినా సరే ఒకటే లక్ష్మణ్. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు సార్? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. అదే లక్ష్మణ్, మనం ఇలా వెనక్కి తిరుగు చూడడం వల్లే ముందుకెళ్ళలేకపోతున్నాం. మన ప్రాబ్లమే అది. మీరు ఇప్పుడు వెనక్కి తిరిగి చూడలేకపోతే ఇంకా వెనకబడిపోతారు సార్. బ్యాడ్ టైం వస్తే చెప్పిన మాట వినరు. నా వెనకాలేదో దయ్యం వచ్చి నిలబడినట్టు ఏదో అలా రియాక్షన్ అవుతున్నాయి. దయ్యమైనా పర్లేదు సార్. మీ ఆవిడొచ్చింది సార్. చెప్పవేరా దరిద్రుడా. సౌండ్ తగ్గిందేంటి? నేను చెప్తూనే ఉన్నాను సార్, మీరు నా డైలాగే వింటున్నారు తప్ప నా రియాక్షన్స్ చూడలేదు సార్. ఒక్కసారి వెనక్కి తిరుగు. నేను తిరుగా, నువ్వే ముందుకురా. నేను ఇటు వస్తే నువ్వు ముందుకెళ్తావండి. నువ్వు ఇటున్నాయేమో అనుకున్నా. మందు తాగుతున్నావండి? నేను మందు ఏదో ఆనందంతో తాగట్లేదే, బాధతో తాగుతున్నానే. ఇప్పుడు నీకేమొచ్చిందో బాధ? సల్మాన్ ఖాన్ కు పెళ్ళైందా? సల్మాన్ ఖాన్ పెళ్లి కాకపోతే తాగుతావా? మరి తాగరా. సాటి మగాడి బాధ సాటి మగాడికి నాకు ఉండదానే. అంటే మందు మానవా? సల్మాన్ ఖాన్ పెళ్లి అయితే కానీ నేను మందు మాన. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? రేడియేషన్ కి పెళ్ళానికి దూరంగా ఉండాలని డాక్టర్ చెప్పాడు. పెళ్ళాన్ని పుట్టిని పంపిస్తే మనశ్శాంతి ఉండదని చెప్పిన ఎదరెవడో నాకు చెప్పు. లక్ష్మణ్! ఏంటి లక్ష్మణ్, పెళ్ళానికి పుట్టింటికి పంపిస్తున్నావా? ఇలాంటి సార్ నేను అసలు క్షమించాను లక్ష్మణ్. నీకు చూడు లక్ష్మణ్, పెళ్ళాం మన పక్కన ఉంటే మన ఆరోగ్యం ఎలా ఉంటుంది చూడు. బీపీ నార్మల్, షుగర్ నార్మల్, డిప్రెషన్ నార్మల్, ఫ్రస్ట్రేషన్ నార్మల్, క్యాన్సర్ నార్మల్. క్యాన్సర్ ని క్యూర్ చేసే పెళ్ళాన్ని పక్కన పెట్టేసి పుట్టింటికి పంపిస్తాను. నన్ను పుట్టింటికి వెళ్ళిపోమన్నావు కదా, వెళ్తున్నా. ఇంకా జన్మలో జన్మలో నీ దగ్గరికి రాను, వెళ్తున్నా. వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వాలి లక్ష్మణ్. అసలు వాళ్ళని మనం ఎప్పుడు ఆపకూడదు, అర్థమైందా? నువ్వు ఇంకా చాలా అదృష్టవంతుడు లక్ష్మణ్. హ్యాపీగా ఒక్కడే లైఫ్ ని ఎంజాయ్ చేయి. అయితే మీ ఆవిడ్ని పంపించేయండి. ఆ మా ఆవిడ అంటే ఒక సంవత్సరం తర్వాత పంపిస్తాలే లక్ష్మణ్. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే గోఖలే మహర్షి జన్మ రహస్యం చెప్పబడును. గత జన్మైనా వచ్చే జన్మైనా బాత్రూమ్ అటుందా తెలు. కాదు గోఖలే బాబా, నా జన్మ రహస్యం చెప్పరా? చెయ్యి కాదు, చెవి చూపించు. రష్మి కొంచెం జరుగు, కనిపిస్తున్నావు చెవిలో నుంచి. ఏమైంది బాబా? ఎంతటి హాస్యాస్పదమైన రహస్యం తెలిసా నీది? నువ్వు గత జన్మలో, గత జన్మలో కుక్క జన్మ, కుక్క కుక్క జన్మ అయినా చాలా విశ్వాసంగా ఉండేవాడివి. ఇప్పుడు మనిషి జన్మెత్తి విశ్వాసం లేకుండానే పోయావు. ఎవరి దగ్గర అయితే తింటావు వాడి మీదే రాళ్ళు విసిరిపోతూ ఉంటావు. బాబా వచ్చే జన్మలో, వచ్చే జన్మ కూడా జంతు జన్మేనాది? ఆశకు అర్థంటారా గాడిది? ఆ జన్మ మార్చుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా బాబా? మార్చుకోవడానికి ఇదేమైనా పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ అనుకున్నావా? కాదు నాయన, ఆ బ్రహ్మ రాసిన స్క్రిప్ట్. ఎవడు తెరమూ కాదు, ఎల్లు. గురుగారు మరి నా జన్మ రహస్యం చెప్తారా? కాదమ్మా, ఒకసారి నాలుగు బయటిది. నాలుగనా? మహర్జాతకం మహర్జాతకం మహర్జాతకం. గత జన్మలో నువ్వేంటో తెలుసమ్మా నీకు. ఎవరు గురుగారు? జోధ్పూర్ సామ్రాజ్యానికి మహారాణివి. మీ యువరాజుకి ఎంతమంది పిల్లలు తెలుసా? ఎంతమంది గురుగారు? 60 మంది పిల్లలు. 60 మంది?
ఒక చేత్తో నిన్ను పాలించేవారు, ఒక చేత్తో సామ్రాజ్యాన్ని పరిపాలించేవారు. నువ్వంటే ఎంత ప్రేమ అర్థమైందా ఇప్పుడు? నా సంతోషం నా రాజ్యంతోనే పోయిందన్నమాట. రాజ్యం పోయినా రాజు పోలేదమ్మా. ఏమంటున్నారు గురుగారు? రాజుగా ఉన్నారు ఇంకా. అవునా? గత రాజే ఈ జన్మలో చమ్మక్ చంద్రగా జన్మించాడు. నీకుంకో రహస్యం చెప్తాను. ఏంటది? మీ మామరాజు గోర గారు కూడా ఇంకా బతికే ఉన్నారు. అవునా? ఈ జన్మలో కూడా ఇంకో జన్మెత్తారు. ఎవరు? చమ్మక్ చంద్ర ఎక్కడైతే కామెడీ చేస్తారో, దాని ఎదురుగా కూర్చొని నవ్వుతూ ఉంటారో, ఆయనే మీ మామగారు. యు మీన్ నాగబాబు గారు? ఎస్, నాగరాజు. నేను వెంటనే యువరాజు నా మామరాజుని చూడాలి. ఇది యువరాజుని చూడడానికి వెళ్ళినట్లేదు, ఏదో చేయడానికి వెళ్ళినట్టుంది. ఉంది బాబు, నాకు పిల్ల ఏడ దొరుకుతుంది బాబు. యజమారు అయినాక ఎవరు చేసుకుంటారండి? యజమారు అయినాక ఎవరు చేసుకుంటారండి? పిల్ల ఎప్పుడవుతుంది బాబు, నాకు పిల్ల ఏడ దొరుకుతుంది బాబు. 100కు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వస్తారు, 108కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుంది, ఏ నెంబర్ కు ఫోన్ చేస్తే పెళ్లి కూతురు వస్తుంది, ఈ నెంబర్ మాత్రం గవర్నమెంట్ పెట్టలేదు. పోయిన పుస్తకాల నుంచి పెళ్లి చూపులు స్టార్ట్ చేశా, మళ్ళీ పుస్తకాలు వెళ్ళిపోయాయి కానీ నాకు పిల్ల మాత్రం రాలే. ఏమ్మా, నేను పిల్లల మీద స్కిట్ చేయడం వల్ల అనుకుంటే అందరి దిశ తగిలినట్టుంది, అందుకే నాకు ఈ జన్మలో పెళ్లి లేదు, పిల్లం లేదు. అమ్మా, ఈ ఇల్లుని ఎంత తుడిచినా ఎంత ఉడిచినా మరక మాత్రం పోదు. యువరాజా, ఖడ్గం పట్టుకోవాల్సిన చేతిలో చీపురు, కిరీటం ఉండాల్సిన చోట తలపాగా ఉన్నాయండి యువరాజా. ఏం చేయమంటావు? పెళ్ళ ఉంటే ఇవన్నీ దాని చేతిలో ఉండదు, లేక నా చేతిలో ఉన్నాయి ఇవన్నీ. ఇలా ఉండాల్సిన నా యువరాజు ఇలా అయిపోయాడు. లేదా, నేను రెగ్యులర్ గా ఇలాగే ఉంటానే. యువరాజా, నువ్వు నీ యువరాజు మీద మన్నవడా, మాటి మాటికి యువరాజుతో చంపుతున్నావు. అసలు నువ్వు ఎవరో చెప్పు. ఇంతకీ మీరెవరు మీకు తెలుసా? నేనేమిటి, అందరికి తెలుసు, నేను చమ్మక్ చంద్ర అని. అది ఈ జన్మలో, కానీ పోయిన జన్మలో మీరు జోధ్పూర్ మహారాజ్యానికి యువరాజులు వారు. కింగ్? వావ్, ఇట్ ఫీలింగ్ ఇస్ వెరీ గుడ్. మరి నేనెవరో తెలుసా? నువ్వు కత్తిలో ఉన్నావు, చెలికత్తె అనుకుంటా. యువరాజా కాదా? ఈ యువరాజుకు యువరాణిని, మీ పత్నిని. మరి ఆయన ఎవరో తెలుసా? నాగబాబు గారు. అది ఈ జన్మలో, కానీ పోయిన జన్మలో జోధ్పూర్ మహారాజ్యాన్ని ఏకచేత్తో పాలించిన మహారాజుల వారు ఈ యువరాజుకి తండ్రి వర్యులు. మామరాజుల వారికి ప్రణామాలు. నువ్వు చెప్పవే? నాన్నరాజు గారికి ప్రణామం. మీకు పోయిన జన్మలో మనకి ఎంతమంది పిల్లలో తెలుసా? నాకేం తెలుసు? 60 మంది. 60 మంది? అప్పుడు నా దగ్గర అంత స్టామినా ఉండేదా? ఇప్పుడు నేను నాన్నగారు కలిసి ఆ భోజ్పూర్ సామ్రాజ్యం ఉంది కదా, ఆ కోటని అడిగితే రాసిస్తారా? మాకు రాసివ్వరు, చూపిస్తారు. ఏ, ఆ జన్మలో మనం పాలకులం, ఈ జన్మలో పర్యాటకులం యువరాజా. పోయిన జన్మలో నాకు నాగబాబు గారు నాన్న కదా, ఈ జన్మలో ఆయన ఆస్తిలోంచి సగం వాటేమని అడగచ్చా అని. పోయిన జన్మ నుంచి ఈ జన్మ వరకు ఆయనకి అన్ని ఇస్తూనే ఉన్నారు, కానీ నువ్వు మాత్రం ఏమి ఎవరికి ఇవ్వట్లేదు. మరి ఏం చేయమంటావు? ఆయన అన్ని జన్మలు మహారాజులా పుడుతున్నాడు, నేనేం ముష్టోల్లా పుడుతున్నాను. మామరాజులకు ప్రణామాలు. నాటాలకు ప్రణామం. యువరాజా, మీ స్పర్శ తాకి ఒక జన్మ అయిపోయింది యువరాజా. నాకు ఏ స్పర్శ లేకుండా 30 సంవత్సరాలు అయిపోయింది. అదేంటి యువరాజా? మరి ఏం చేయంటావు? ఆ జన్మలో ప్రకృతి పడి సంతోషాన్ని ఆ జన్మలో అనుభవించినట్టు ఉన్నా, అందుకే ఈ జన్మలో ఎవరు లేకుండా పోయారు. ఒక చలికత్తె లేదు, ఒక పనికత్తె లేదు. యువరాజా, మిమ్మల్ని ఒక్కసారి తాకచ్చా? ఈ దీనికోసమే ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నా నేను. 30 సంవత్సరాల నుంచి ఎంత ఆకలి ఉన్నానో తెలుసా? నాన్నగారి ముందు రొమాన్స్ చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. పోయిన జన్మ కదా, పర్లేదు. కానీ నా పిల్ల ఏమైనట్టు వచ్చిందా సార్? నేను ఇక్కడ ఏ పనిలో ఉన్నాను, నువ్వు వచ్చి ఏం అడుగుతున్నావురా? సారీ సార్, సారీ సార్, క్యారీ ఆన్ సార్. మల్లె నవ్వు మారాణి గొల్ల గోపిక, మూగ మనసు వింటున్న మళ్ళీ వచ్చావంటరా నువ్వు? నేను రొమాన్స్ లో ఇంత బిజీగా ఉంటే నీ న్యూసెన్స్ ఏంట్రా మధ్యలో? అది కాదు సార్, ఈ చీర మా ఆవిడ చీర ఒకేలాగుంది సార్. ఈ చీర మీ ఆవిడ చీర ఒకేలా ఉంది? అవును సార్. ఎంబీఆర్ మహల్లో వెళ్ళి చూడు, ఇలాంటి చీరలు బొచ్చోడు ఉంటాయి. వెళ్ళు నువ్వు. క్యారీ ఆన్ సార్.
ఏం లేపు చూస్తున్నారా? ఎవరు ఈ దుర్మార్గుడు? ఈ జన్మలో నాకు మొగుడైన పాత్రధారి, మంది పిల్లలకు సూత్రధారి. హలో, నో నో నో, 60 చిల్డ్రన్స్ బ్యాక్ టు బ్యాక్ గత జన్మ. ఏంట్రా ఎంత ధైర్యంలో నీకు? మావాడిని పట్టుకుంటారా నువ్వు? మణికంఠ కంఠం కంట్రోల్ ఉంచుకొని మాట్లాడు. యువతో మాట్లాడుతున్నావు తెలుసా? జోధ్పూర్ రాజ్యపు యువరాజుతో మాట్లాడుతున్నావు. మరి నేనెవరిని? రాజ్యంలో పట్టుడివి. నువ్వేం కంగారు పడు, 3 రోజులు 4 రోజులు నేను పంపిస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు. అదేమని ఇస్త్రీ పెట్టనుకున్నావేట్రా 3 రోజులు వాడుకొని పంపించడానికి? సాటి మగాడిగా సాటి మగాడి బాధ అర్థం చేసుకో బ్రదర్. నువ్వు ఏట్రా అర్థం చేసుకున్నది? అది నా భార్యరా. అందుకే బ్రదర్, ఈ పోయిన జన్మలో నా భార్యనే కదా, ఈ జన్మలో నీకు ఇచ్చానా? ఇప్పుడు నాకు ఇచ్చే ఏమైంది? అసలు గత జన్మలో నువ్వు యువరాణివి, ఈడు యువరాజు అని చెప్పింది ఎవడ? గోకుల గురువు గారు. ఎవడో డబ్బుల కోసం ఏదో చెప్తే అది నువ్వు నమ్మేస్తావు? నువ్వు బ్రదర్, ఈ యువరాజు గారు మాట్లాడుతూ నిజాన్ని ఎవరు అబద్ధం చెప్పరు. నిప్పు లేని పొగ రాదు, పొగలేని రాకెట్ లేదు బ్రదర్. అర్థమైందా? నాన్నగారికి ప్రణామములు. మామరాజుకి ప్రణామములు. కాసేపు మనం లోయలో సేద తీరుతాం. ఏం తీరుతావు? సేదా? పేద తీరుతావా? పిచ్చి పిచ్చిగా ఉందిరా నీకు. ఏ హక్కుతో మాయామని పట్టుకున్నావురా? నాకు ఆధార్ కార్డు హక్కు ఉంది, ఓటర్ హక్కు ఉంది, రేషన్ కార్డు హక్కు ఉంది. ఈ హక్కు కంటే ఇంకేం కావాలి పిల్లల్ని తీసుకెళ్ళడానికి? నేనేం అడిగాను? ఆడు ఏ హక్కు గురించి చెప్పాడు? ఈ 3 హక్కులు ఉంటే పిల్లల్ని తీసుకెళ్ళిపోవచ్చా? నన్ను పిచ్చాను చేసి నువ్వు నా భార్య తీసుకెళ్ళిపోయి అసలు ఏం ఎందుకు కొడుతున్నారు? వీడి పేరు గోకులే. గత జన్మ రహస్యాలు మా పిల్లలకు చెప్పి మమ్మల్ని మా పిల్లని కొట్టారు సార్. ఈడేనా గోకులే అంటే? మేమేం పాపం చేశారా? మా పిల్లల మీద అలా పగబెట్టాం. 30 సంవత్సరాల నుంచి నా ఖాళీగా ఉన్నాను, ఇప్పుడు వరకు పెళ్లి అవ్వలేదు. కనీసం నాకు సంబంధం చూసి పెళ్లి చేయాలని ఆలోచన రాలేదా మీకు? అందుకే మీకు రాలేదు ఆలోచన, నాకు వచ్చింది ఒక ఆలోచన. ఆడవాళ్ళందరికీ మీ పిల్లలందరికీ జన్మరాశలు చెప్పి వాళ్ళకు ఒక యువరాజు నేను అంటగట్టాను. అప్పుడుతో నా పగ సల్లారింది. ఇంకా చాలా మంది ఉన్నారు, అందరికి యువరాజులను అంటగడతాను, మొత్తం అందరు ఎరదొప్తాను. అంతే. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. హలో మేనేజర్, నాకు ఒక బెంజ్ కారు, నా భార్యకి ఒక బెంజ్ కారు, 2 కార్లు బుక్ చేయండి. స్టాక్ లేదా? బ్లాక్ లో అయినా పర్వాలేదు, బాంబే నుంచి రప్పించు. ఏంటో జీవితం, నా తాతల కాలం నుంచి ఇదే సైకిల్ మీద తిరుగుతున్నాను, వాడి తాతల కాలం నుంచి అదే కార్ లో తిరుగుతున్నాడు. నేను చేసుకున్న పాపం ఏంటో, వాడు చేసుకున్న పుణ్యం ఏంటో ఏం అర్థం అవట్లేదు. నేను బ్లాక్ లో సినిమా టికెట్ కూడా కొనలేకపోతున్నా, వాడేమో బ్లాక్ లో కార్లు కొంటున్నాడు. జీవితం పాడగాను. సార్, కరెంట్ బిల్ 900 చిల్లర వచ్చింది. 900 కరెంట్ బిల్ ఎలా కట్టాలయ్యా? కరెంటు వాడింది మీరు, బిల్లు కట్టాల్సింది మీరు. పైగా నన్ను అడితే నేనేం చెప్తాను? ఇదిగోండి బిల్లు. కరెంట్ బిల్లు 900 నేను ఎలా కట్టాలి? ఇంత వస్తే ఉన్నారా సార్ ఇంట్లో? ఏంటి 900 కరెంట్ బిల్ వచ్చింది? నీకు 900 కరెంట్ బిల్ వస్తే నన్ను అడుగుతావు ఏంటయ్యా? మరి ఎవరిని అడగాలి? ఉన్నోడికి లేనోడికి ఒకటే రేట్ పెట్టారు కదా యూనిట్ రేటు, ఎవరిని అడగాలి సార్? ప్రభుత్వాన్ని అడుగు. నా పక్కింట్లో ఉన్న గొప్పడే సమాధానం చెప్పకపోతే గవర్నమెంట్ ఏం సమాధానం చెప్తా సార్? 900 కరెంట్ బిల్ వచ్చింది నాకు, ఎలా కట్టమంటారు మమ్మల్ని? మైండ్ ఏమైనా దుబ్బిందా వీడికి? ఏం మాట్లాడతాడో అర్థం కాదు. ఈ రోజు కూడా నీళ్లు రావట్లేదు. ఏమైంది? ఈ రోజు కూడా కుళాయిలో నీళ్లు రావట్లేదండి. మనకి ఎందుకు వస్తాయి నీళ్లు? మన కుళాయిలో నీళ్ళని వా గొప్పడి ఇంట్లోకి వెళ్తే మనకు కుళాయిలో నీళ్ళు ఎందుకు వస్తాయి? అరే గొప్పడా, గొప్పడా, అరే గొప్పడా, బయటికి రాకు. సార్ ఏంటండి? ఏడిమి ఆయన? ఆయన స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నారు. ఓ, స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నాడా? విన్నావే పిచ్చిదానా, స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నాడంట. మన కుళాయిలో వచ్చే నీళ్ళని వాడు స్విమ్మింగ్ పూల్ లో పెట్టేసుకుంటే మనకు నీళ్ళు ఎక్కడ నుంచి వస్తాయి?
ఏంటి గొడవ? గొప్పోళ్ళతో గొడవ పడేంత గొప్పవాణ్ణి కాస్తారు నేను. అరే మాట్లాడితే గొప్పోళ్ళు గొప్పోళ్ళని దొబ్బకరా. విషయం ఏంటో చెప్పు. నా కుళాయిలు నీ స్విమ్మింగ్ పూల్ లో పెట్టుకుంటే నాకు నీళ్ళేవి. ఇక్కడ నీ నీళ్ళంటా? నీ నీళ్ళు? నా నీళ్ళేవి? నా నీళ్ళతో నేను జలకాలలో స్నానం చేస్తున్నావు అక్కడ. ఏంటండి వీళ్ళ గోళ? ఇల్లు వాస్తు బాగుందో లేదో అని చూశాను, కానీ పక్కింటోళ్ళు బాగున్నారో లేదో అని చూడలేదే. సరే పద. ఏంటో కూరగాయలు ధరలు మండిపోతున్నాయి, ఒక సామాన్యుడు ఎలా తినగలడు? ఈ కూరగాయల ధరలు రేటు పెట్టడానికి కారణం ఎవరో నాకు అర్థమై చావట్లేదు. ఇంకెవరు? ఆ పక్కింటి గొప్పోడే. ఒరే గొప్పడా, రారా బయటికి. ఏమైందమ్మా మళ్ళీ? కూరగాయల ధరలు ఏమో పెరిగాయట, దాని గురించి మాట్లాడాలట. కూరగాయల ధరలు పెరిగాయా? కూరగాయలు పండించేది నేను కాదు, అమ్మేది నేను కాదు. కూరగాయల ధరకి నాకు ఎటువంటి సంబంధం లేదురా. నీకే ఉంది. నాకే ఉందా? నీకి మాత్రమే ఉంది. రేపటికి మాలోడా. ఏమండి అన్నారులే? బొంగులో పిప్పి పోతే పోతాను. ప్రతి దానికి నాకే సంబంధం ఉందంటావేంటరా నువ్వు? నీకే ఉంది. నువ్వు కూరగాయలు రేపు కొనడానికి వెళ్తావు, నువ్వు ఆడు చెప్పిన రేటు నువ్వు కొనేస్తావు. ఎందుకంటే బేరమాడు గొప్పడివి కదా, నీకు అమ్మిన రేటుగా మా లాంటి సామాన్లు అమ్ముతున్నాడు. మేము కొనలేక తినలేక కేజీ కూరగాయలు కొనాల్సింది, పావు కేజీ కూరగాయలు తీసుకొని వచ్చా. ప్రపంచంలో గొప్ప నేను ఒక్కనే లేనురా, ఇంకా చాలా మంది ఉన్నారా. నాకు ప్రపంచంలో ఉన్న గొప్పలతో ఎవరితో సంబంధం లేదు, నా ఇంటి ముందు ఉన్న గొప్పడితోనే నాకు సంబంధం. నాకెవరితో సంబంధం లేదు. ఆ రోజు రాత్రి ఇంట్లో అన్ని దోమలే, ఇంట్లో నిద్రే పట్టట్లేదు. ఆ గొప్పోడేమో హాపీగా పడుకున్నాడు. అరే గొప్పడా బయటికి రా. ఏమైందిరా మళ్ళీ? దోమలు నిద్రే పోనివట్ల నా ఇంట్లో దోమలు. అరే పనికి మాలోడా, నీ ఇంట్లో దోమలు పడితే నా ఇంటి వచ్చి అడుగుతానంట నువ్వు? మరి ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలరా? నువ్వు గొప్పోడివి కాబట్టి ఇంట్లో జట్టు నెట్టు పెట్టుకొని హాపీగా పడుకుంటా. నువ్వు జట్టు నెట్టు పెట్టుకోవడం వల్ల అన్ని ఇంట్లో ఉన్న దోమలన్నీ నా ఇంట్లోకి వస్తున్నాయి. ఇదిగో చూడు, ఇప్పటికైనా దోమ నాకే కరుస్తుంది, కానీ నీకు కరుస్తున్నారా? మీరు రక్తం తాగి ఈ దోమలు రక్తం తాగితే బతకాలా చావాలరా? బతకాలా చావాలా? ఏమండి? ఏమైందండి? ముందు పైకి రండి. ఏమండి? అన్నయ్య, 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 మా అన్నయ్యకి ఏమైంది డాక్టర్? మీ అన్నయ్యను ఒకడు. ఎవరు డాక్టర్ వాడు? ఈడే అన్నయ్య. నిన్ను ఈ స్థితికి తెచ్చింది వీడేనా? మా అన్నయ్యని ఎంతలా హింసించి హింసించి ఈ స్థితికి తీసుకుని వచ్చిన నేను కూడా హింసించి హింసించి టార్చర్ లో పీక్స్ చూపించి వాడిని పిచ్చివాడిని చేస్తాను. అలా చేయకపోతే నేను ఈ సత్తిపండు తమ్ముడు జాంపండినే కాదు, జాంపండినే కాదు. మేనేజర్ అర్జెంట్ గా మా ఆస్తులన్నీ వాడి పేరు మీద రాసి వాడిని కోటీసుని చేయి. మమ్మల్ని గంజి కూర దొరికిన పేదవాళ్ళని చేయి. నా పిల్ల మీద రెండు ఆడికార్లు బుక్ చేయి సార్. నా పేరు మీద రెండు ఆడికార్లు బుక్ చేయి. అలాగే సార్. అలాగే పని మనిషి కూడా ఒక ఆడికార్ కొనిపెట్టు, రావడానికి ఇబ్బంది పడుతుంది. ఒక కొత్త ట్రైన్ కూడా బుక్ చేయి. ట్రైనా? ఏ కొనలేమా? ట్రైన్ కొనొచ్చు సార్, పట్టాలు ఇటాకి ల్యాండ్ కొనలేదు. సర్లే వదినా, అన్నయ్యని తీసుకురా. అన్నయ్య ఇప్పుడు నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకురామన్నాను తెలుసా? వాడిని నిన్ను ఎంతలా టార్చర్ పెట్టాడో నేను కూడా వాడిని టార్చర్ పెడతా. నువ్వు కళ్ళతో ఈ కళ్ళతో చూడాలి. మళ్ళీ ఏంటి? 20 రూపాయలు కిలో ఉండే చికెన్ మీలాంటి గొప్పలు రోజుకి 4 సార్లు తిని తిని 200 రూపాయలు అయిపోయింది. 200 రూపాయలు పెట్టి మళ్ళీ సామాన్యుడు ఎలా తినగలడు, ఎలా కొనగలడు? నీకు చికెన్ కొనుక్కునే స్తోమత లేనప్పుడు ఎవరా నీకు చికెన్ తినమన్నాడు? 2 టమాటాలు తీసుకొని పిసుక్కొని చారు చేసుకోరా. చారు? ఒక ఉల్లిపాయ కోసుకొని పప్పు చారు చేసుకోరా. ఎవరా నీకు చికెన్ తినమన్నాడు? ప్రోటీన్స్ అని మీ గొప్పలకినా మా సామాన్యులకి అక్కర్లేదా? ప్రోటీన్ చిన్నయ్య చేయకపోతే నా పేరు సత్తిపండు జాంపండు తమ్ముడు రేగిపండే కాదు, రేగిపండే కాదు.
ఒరే గొప్పోడా బయటికి రారా. పలుచుకొట్టుకుంటున్నారా ఇంటి పక్కన ఎదవల్లారా? ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.